అందరికీ నమస్కారం అమ్మ ఈరోజు ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే తొమ్మిదవ తరగతి తెలుగులో భాగంలో ఐదవ పాఠ్యాంశమైన స్నేహం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ను చూద్దాం మొదటి ప్రశ్న శ్రీరామ సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి స్క్రీన్షాట్ తీసుకున్నానా తర్వాత నెక్స్ట్ రెండవది మంచి స్నేహం వలన కలిగే ప్రయోజనాలు రాయండి తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణ కుచేలు మంచి స్నేహితులు అనడానికి కారణాలను రాయండి తర్వాత నెక్స్ట్ అమ్మా దృపదు దృపదుడు చేసిన తప్పు ఏమిటి దాని వలన కలిగిన ఫలితం ఏమిటి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తర్వాత ప్రశ్న పాఠం ఆధారంగా మనం ఎలాంటి స్నేహితుల్ని ఎంచుకోవాలో తెలుపుతూ వ్యాసం రాయండి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూషను ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా తర్వాత నెక్స్ట్ ప్రశ్న శ్రీరామ సిగ్రీవుల మధ్య స్నేహాన్ని ఏర్పరచుకోవడంలో హనుమ సంభాషణను రాయండి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్ రిలేటివ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తర్వాతి ప్రశ్న స్నేహితుని ఎంపిక చేసుకోవడంలో ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఇక్కడ కంటినేషన్ మోసం చేసేవాడు కాకూడదు కంటినేషన్ కంటినేషన్ అతని అలవాట్లు లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి ఇది కంటినేషన్ తర్వాత భాషాంశాలు క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలను రాయండి సౌధనము అంటే భవనము తర్వాత తండ్రులము అంటే బియ్యము తర్వాత ప్రతిజ్ఞ అంటే శపథం సత్యం అంటే స్నేహం తర్వాత నెక్స్ట్ క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి మిత్రులు అంటే నేస్తాలు స్నేహితులు తల్పములు అంటే శయ్యలు పరుపులు వసనములు అంటే అంబరము వస్త్రాలు తర్వాత నెక్స్ట్ ఉదకం అంటే సలిలము జలము పత్రం అంటే దళం ఆకు తర్వాత క్రింది పదాలకు సరైన నానార్థాలను గుర్తించి రాయండి ఇప్పుడు అంటే ప్రభువు శివుడు బ్రహ్మ కను అంటే చూచు వెదక్కు జన్మించు దళం అంటే ఆకు భాగం దండు ఫలం అంటే పండు కార్యం పరిణామం తర్వాత క్రింది పదాలకు సరైన ఉత్పత్తార్థాలను అర్థాలను గుర్తించి రాయండి గురువు అంటే అజ్ఞానం అనే అంధకారంను ఛేదించేవాడు మిత్రుడు అంటే సర్వభూతముల పట్ల స్నేహభావం కలవాడు మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుండి విడిపించినది పురింద్రి అంటే గృహాన్ని ధరించినది అమృతం అంటే మరణం లేనిది తర్వాత క్రింది పదాలను వివరించి రాయండి బ్రహ్మానందం అంటే గొప్పదైన సాటిలైన ఆనందం చక్రపాణి అంటే చక్రమును పాని కలవాడు విష్ణువు కుంభవృష్టి అంటే కుండలతో వంచినట్లు పడే వాన తలతలలాడు అంటే కళ్ళకు మిరుమిట్లు గొలిపే వస్తువు యొక్క నిగనిగా ప్రచండ వాయువు అంటే బాగా ఎక్కువగా భయంకరంగా వీచే గాలి తర్వాత నెక్స్ట్ క్రింది వాక్యాలలో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి కార్యము అంటే కర్జము గృహము అంటే గీము గౌరవం అంటే గౌరవం ధర్మం అంటే దమ్మం లక్ష్మి అంటే లచ్చి తర్వాత నెక్స్ట్ లూలన సంధి ఆధారంగా క్రింది పదాలను విడదీసి రాయండి వజ్రాలు వజ్రము ప్లస్ లు దేశాలు దేశము ప్లస్ లు పుస్తకన పుస్తకము ప్లస్ న తర్వాత సమయాన సమయము ప్లస్ న అందాలు అందము ప్లస్ లు తర్వాత క్రింది పదాలు కలిసి రాసి సంధి పేర్లను రాయండి నిత్యానందం నిత్యా ప్లస్ ఆనందం నిత్యానందం సంధి వైభవ ప్లస్ ఉన్నది వైభవో ఉన్నతి గుణసీ తర్వాత అతి ప్లస్ అంతా అత్యంత సంధి కనుక ప్లస్ ఏమైనా కనుకానుకేమైనా ఉత్వసంధి చెప్పిన ప్లస్ అట్లు చెప్పినట్లు అత్వసంధి తర్వాత సమాసాలు క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాన్ని రాసి సమాసం పేర్లను రాయండి ఉత్తమ పురుషుడు ఉత్తమమైన పురుషుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ద్వారకా నగరం ద్వారకాను పేరుగల నగరం సంభావన పురపద కర్మధారయ సమాసం భార్యాభర్తలు కమ భర్తయును ద్వంద్వ సమాసం ఫలపుష్పాలు పలమును కమ పుష్పమును ద్వంద్వ సమాసం నలు దిక్కులు నాలుగు సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం అలంకారాలు క్రింది వాక్యాలలో ఉన్న క్రింది వాక్యాలలో ఉన్న అలంకారాలను గుర్తించి లక్షణ సమన్వయం రాయండి శ్రీనాథుడు వర్ణించు జిహ్వ జిహ్వా ప్రాసం నీటిలో పడిన తేలు తేలుతుంది వృత్యానుప్రాస రామబాణం తగిలిన వాలి వాలిపోయను చీకానుప్రాస కందర్పణం దర్పణమునకు సుందర దరాహాసములు చేన చేకానుప్రాస అందరికీ ధన్యవాదాలమ్మా ఇంకా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు దయచేసి వీడియోను మాత్రం స్కిప్ చేయండి ధన్యవాదము